సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ? నమస్కారం ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి టెట్ సిలబస్ గురించి కంప్లీట్గా చూద్దాం. టాపిక్ వైజ్ తెలుగు ఇంగ్లీష్ మీడియంలో సిలబస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలన్నది కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాలేనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి మొత్తం పేపర్ వన్కి సంబంధించి ముందు మాట్లాడుకుందాం. పేపర్ వన్ టెట్ పరీక్ష అనేది 150 మార్కులకు జరుగుతుంది. 2.5 గంటల పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. మనకి మొత్తం సబ్జెక్టుల విషయానికి వచ్చినట్లయితే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి సంబంధించి సైకాలజీ అని పిలుస్తాం కదా, 30 ప్రశ్నలు 30 మార్కులు సైకాలజీ నుంచి రావడం జరుగుతుంది. లాంగ్వేజ్ 1 తెలుగు. తెలుగు తీసుకుంటే తెలుగు వస్తుంది, ఉర్దూ తీసుకుంటే ఉర్దూ వస్తుంది. ఇక్కడ తెలుగు 30 ప్రశ్నలు 30 మార్కులు అయితే రావడం జరుగుతుంది. ఇంగ్లీష్ మనకి లాంగ్వేజ్ 2 వచ్చేసరికి ఇంగ్లీష్ 30 ప్రశ్నలు 30 మార్కులు. మ్యాథమెటిక్స్ గణితానికి సంబంధించి 30 ప్రశ్నలు 30 మార్కులు. ఎన్విరాన్మెంట్ స్టడీస్ మనకి 1 నుంచి 5వ తరగతి వరకు ఈవీఎస్ అని పిలుస్తాం, 6, 7, 8, 9, 10 తరగతులకు సంబంధించి సైన్స్ సోషల్ కింద డివైడ్ అవుతుంది. ఓకే గైస్, ఓవరాల్గా మనం చూసినట్లయితే ఇక్కడ కంటెంట్, మెథడ్స్ అని 2 కింద డివైడ్ అవుతాయి. ఇక్కడ మనకి సబ్జెక్టులు చూసినట్లయితే తెలుగు, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఎన్విరాన్మెంట్ స్టడీస్ ఈవీఎస్కి సంబంధించి. ఇక్కడ మనకి 1వ తరగతి నుంచి 10వ తరగతి లెవెల్ మనకి ఏవైతే టెక్స్ట్ బుక్లు కంటెంట్ ఉంటుందో, టెక్స్ట్ బుక్ల మ్యాటర్ ఉంటుందో దాన్ని కంటెంట్ అంటాం. మనకి మెథడ్స్ వచ్చేసరికి మీరు డీఈడీ కోర్స్ చేసేటప్పుడు డిఎడ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి సంబంధించి ఏదైతే కోర్సులో ఉన్న సబ్జెక్టులు ఉంటాయో తెలుగు, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఈవీఎస్కి సంబంధించి వాటిని మెథడ్స్ కింద పిలుస్తాం. ఇక్కడ మళ్ళీ మనకి కంటెంట్ 24 ప్రశ్నలు, మెథడ్స్ 6 మార్కుల కింద డివైడ్ అవుతుంది. అంటే మనకి కంటెంట్ నుంచి 24 ప్రశ్నలు 24 మార్కులు, మెథడాలజీ నుంచి 6 ప్రశ్నలు 6 మార్కులు అయితే రావడం జరుగుతాయి. ఓవరాల్గా తెలుగు కంటెంట్ 24 వస్తే మెథడాలజీ 6 వస్తుంది. ఓవరాల్గా తెలుగు 30 ప్రశ్నలు 30 మార్కులు, ఇంగ్లీష్ కంటెంట్ 24 ప్రశ్నలు, ఇంగ్లీష్ మెథడాలజీ 6 ప్రశ్నలు. ఓవరాల్గా ఇంగ్లీష్ 30 ప్రశ్నలు 30 మార్కులు, మ్యాథమెటిక్స్ కూడా సేమ్ ఉంటుంది, కంటెంట్ 24 ప్రశ్నలు, మెథడాలజీ 6 ప్రశ్నలు, ఎన్విరాన్మెంట్ స్టడీస్ దీంట్లో మళ్ళీ సోషల్ కంటెంట్ నుంచి 12 ప్రశ్నలు, సోషల్ మెథడాలజీ నుంచి 3 ప్రశ్నలు, 15 ప్రశ్నలు సోషల్ నుంచి వస్తాయి. ఇక్కడ మనకి సైన్స్ విభాగానికి సంబంధించి 12 ప్రశ్నలు కంటెంట్ నుంచి, 3 ప్రశ్నలు మెథడాలజీ నుంచి, ఓవరాల్గా 15 ప్రశ్నలు సైన్స్ నుంచి రావడం జరుగుతాయి. ఓవరాల్గా మనకి ఈ విధంగా 150 ప్రశ్నలకి 150 మార్కులకి ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఎటువంటి నెగిటివ్ మార్కుల విధానం అయితే ఉండదు. ఇక్కడ ముఖ్యంగా ఒక విషయం అయితే గమనించాలి, పేపర్ వన్ అభ్యర్థులకు సంబంధించి 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు చదివితే సరిపోతుంది, కానీ 9th క్లాస్, 10th క్లాస్ లెవెల్ టెక్స్ట్ బుక్లు కూడా ఖచ్చితంగా చదవాలి. ఎందుకంటే మనకి ఎక్కువ ప్రశ్నలు అనేవి 7th, 8th, 9th, 10th, 6th నుంచి 10th వరకు ఎక్కువ ప్రశ్నలు అడిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి 9th, 10th కూడా చదువుకోవడం చాలా మంచిది. ఓకే పేపర్ వన్ క్యాండిడేట్స్, ఇక మనకి సిలబస్లో ఎటువంటి చేంజెస్ అనేవి ఉండవు, యాజ్ ఇట్ ఈజ్ మనకి సిలబస్ అనేది ఇదే ఉంటుంది. ఇక్కడ చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ చూడండి, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ ఈ టాపిక్ నుంచి 10 ప్రశ్నలు, అండర్స్టాండింగ్ అండ్ లెర్నింగ్ ఈ టాపిక్ నుంచి 10 ప్రశ్నలు, పెడగాజికల్ కాన్సెప్ట్స్కి సంబంధించి 10 ప్రశ్నలు, ఓవరాల్గా 30 ప్రశ్నలు సైకాలజీ సబ్జెక్ట్ నుంచి అయితే రావడం జరుగుతాయి. మనకి నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసరికి తెలుగు. తెలుగు నుంచి 30 ప్రశ్నలు 30 మార్కులు అయితే రావడం జరుగుతాయి కదా. దీనిలో మనకి విషయం, ఈ విషయం అనే అంశంలోకి ఏం సబ్ టాపిక్లు వస్తాయనేది మీరు స్క్రీన్ మీద క్లారిటీగా అబ్జర్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ భాషా అంశాలకు సంబంధించి కానివ్వండి, అని చెక్ చేసుకోండి. ఇక బోధనా పద్ధతులు, బోధనా పద్ధతులు అంటే పెడగాజీ. పెడగాజీ అంటే మనకి తెలుగులో 6 ప్రశ్నలు 6 మార్కులు అయితే రావడం జరుగుతాయి, మిగిలిన 24 ప్రశ్నలు కంటెంట్ నుంచి రావడం జరుగుతుంది. నెక్స్ట్ లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్, ఇంగ్లీష్లో మనకి కంటెంట్ 24 ప్రశ్నలు 24 మార్కులు, ఇంగ్లీష్ పెడగాజీ 6 ప్రశ్నలు 6 మార్కులు. కంటెంట్ విషయంలో 1 to 10th క్లాస్ టెక్స్ట్ బుక్లు చదవాలి, పెడగాజీ విషయంలో డిఎడ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్న ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ చదవాలి, ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ లేదా పీడిఎఫ్. నెక్స్ట్ మ్యాథమెటిక్స్కి సంబంధించి కంటెంట్ 24 ప్రశ్నలు 24 మార్కులు. మొత్తం కంటెంట్లో ఏం సబ్ టాపిక్లు ఉంటాయనేది క్లారిటీగా అబ్జర్వ్ చేసుకోవచ్చు, ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది. సిలబస్ తెలుగులో చెక్ చేసుకోవడానికి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇక్కడ పెడగాజీ చూడండి, మ్యాథమెటిక్స్కి సంబంధించి 6 ప్రశ్నలు 6 మార్కులు, కంటెంట్ నుంచి మనకి 24 ప్రశ్నలు 24 మార్కులు, ఓవరాల్గా మ్యాథమెటిక్స్ 30 ప్రశ్నలు 30 మార్కులు. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ స్టడీస్ ఈవీఎస్కి సంబంధించి కంటెంట్ 24 ప్రశ్నలు 24 మార్కులు, పెడగాజీ 6 ప్రశ్నలు 6 మార్కులు. ఈ విధంగా మొత్తం ఈవీఎస్కి సంబంధించి 30 ప్రశ్నలు 30 మార్కుల కింద డివైడ్ అవుతుంది. ఓకే గైస్, చూసారు కదా పేపర్ వన్కి సంబంధించి మొత్తం 150 ప్రశ్నలకి 150 మార్కులకి ఈ విధంగా కంప్లీట్గా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సిలబస్కి సంబంధించి మీరు తెలుగులో చెక్ చేసుకోవాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఈ వీడియో టైటిల్ మీద ఒకసారి నొక్కండి, నొక్కిన వెంటనే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది, అక్కడి నుంచి మీరు కంప్లీట్గా
ఈ సిలబస్ని తెలుగులో ఇంగ్లీష్లో కూడా చెక్ చేసుకోవచ్చు టాపిక్ వైజ్. ఇక పేపర్ టూ విషయానికి వచ్చినట్లయితే పేపర్ టూ కూడా మనకి 2.5 గంటల పాటు ఎగ్జామ్ అయితే జరుగుతుంది. 150 ప్రశ్నలు 150 మార్కులు ఎగ్జామ్ అయితే ఉంటుంది. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ 30 ప్రశ్నలు 30 మార్కులు. లాంగ్వేజ్ 1 తెలుగు 30 ప్రశ్నలు 30 మార్కులు. లాంగ్వేజ్ 1లో ఉర్దూ తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ అందరికీ కామన్గా ఉంటుంది, 30 ప్రశ్నలు 30 మార్కులు. ఇక కోర్ సబ్జెక్ట్ విషయానికి వచ్చినట్లయితే మ్యాథమెటిక్స్ సైన్స్ వాళ్ళకి సంబంధించి మ్యాథమెటిక్స్ సైన్స్ నుంచి 60 ప్రశ్నలు 60 మార్కులు. సోషల్ స్టడీస్ సబ్జెక్ట్ వాళ్ళకి సంబంధించి సోషల్ స్టడీస్ నుంచి 60 ప్రశ్నలు 60 మార్కులు. తెలుగు సబ్జెక్ట్ వాళ్ళకి సంబంధించి తెలుగు పండిట్ వాళ్ళకైతే 60 ప్రశ్నలు 60 మార్కులు తెలుగు సబ్జెక్ట్ నుంచి రావడం జరుగుతాయి. అదే ఇంగ్లీష్ పండిట్ అయితే 60 ప్రశ్నలు 60 మార్కులు ఇంగ్లీష్ సబ్జెక్ట్కి సంబంధించి రావడం జరుగుతాయి. హిందీ టీచర్ అయితే 60 ప్రశ్నలు 60 మార్కులు హిందీ సబ్జెక్టుకి సంబంధించి రావడం జరుగుతాయి. ఈ విధంగా మీరు ఏ సబ్జెక్టుకి సంబంధించి టీచర్ అయితే మీరు చేసిన స్పెషలైజేషన్ కోర్స్ బీఈడీలో సబ్జెక్ట్ ప్రకారం ఇక్కడ 60 ప్రశ్నలు 60 మార్కులు అనే ఉంటాయి. ఓకే గైస్, ఓవరాల్గా మనకి 150 ప్రశ్నలకి 150 మార్కులు ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఇక టాపిక్ వైజ్ సిలబస్ విషయానికి వచ్చినట్లయితే పేపర్ టూ వాళ్ళకి సంబంధించి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ 30 ప్రశ్నలు 30 మార్కులు అయితే ఉంటుంది. ఇక్కడ మనకి పేపర్ వన్కి ఏం సైకాలజీ సిలబస్ ఉందో మ్యాక్సిమం అదే సిలబస్ ఉంటుంది. ఇంకా సైకాలజీ విషయంలో పెద్దగా ఇబ్బంది పడవలసిన పని అయితే లేదు. మొత్తం 30 ప్రశ్నలు 30 మార్కులు మనకి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ సైకాలజీ సబ్జెక్ట్ నుంచి రావడం జరుగుతాయి. నెక్స్ట్ లాంగ్వేజ్ 1 తెలుగు, ఇక్కడ తెలుగు తీసుకున్న వాళ్ళకి తెలుగు ఉంటుంది, 30 ప్రశ్నలు 30 మార్కులు. ఇక్కడ కంప్లీట్గా ఏం టాపిక్స్ చదవాలనేది మీరు క్లారిటీగా స్క్రీన్ మీద అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇక బోధనా పద్ధతులు అంటే మనకి పెడగాజీ బీఈడి కోర్స్ చేసేటప్పుడు ఇక్కడ మీకు తెలుగు సబ్జెక్ట్ ఉంటుంది కదా, బీఈడి కోర్సులో ఆ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్న బీఈడి తెలుగు 6 ప్రశ్నలు 6 మార్కులు కవర్ అయిపోతాయి. నెక్స్ట్ మనకి లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్, ఇంగ్లీష్ కంటెంట్ నుంచి 24 ప్రశ్నలు 24 మార్కులు. అంటే మనకి ఇక్కడ 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ లెవెల్ వరకు ఇంగ్లీష్ చదవాలి. పెడగాజీ వచ్చేసరికి 6 ప్రశ్నలు 6 మార్కులు బీఈడి సబ్జెక్ట్లో ఉన్న ఇంగ్లీష్ చదివే సరిపోతుంది. మనకి నెక్స్ట్ వచ్చేసరికి మ్యాథమెటిక్స్ సైన్స్కి సంబంధించి ఇక్కడ మ్యాథమెటిక్స్ సైన్స్ వాళ్ళకి సంబంధించి చూసుకోవచ్చు. ఇక్కడ కంటెంట్ 24 ప్రశ్నలు మ్యాథమెటిక్స్ నుంచి 6 ప్రశ్నలు పెడగాజీ, అంటే ఓవరాల్గా 30 ప్రశ్నలు ఇంగ్లీష్ నుంచి రావడం జరుగుతాయి. సైన్స్ సబ్జెక్ట్ నుంచి కంటెంట్ సైన్స్ 24 ప్రశ్నలు, సైన్స్ మెథడాలజీ 6 ప్రశ్నలు. ఓవరాల్గా సైన్స్ సబ్జెక్ట్ నుంచి 30 ప్రశ్నలు 30 మార్కులు అయితే రావడం జరుగుతాయి. ఓకే గాయ్, సైన్స్ 30 మ్యాథమెటిక్స్ 30 ఈ విధంగా 60 ప్రశ్నలు 60 మార్కులు అనేది డివైడ్ అవుతుంది. సైన్స్ మ్యాథమెటిక్స్ వాళ్ళకి మాత్రమే ఈ విధంగా ఉంటుంది, మిగిలిన వాళ్ళందరికీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ వాళ్ళకి 60 ప్రశ్నలు 60 మార్కులు సోషలే ఉంటుంది. మ్యాథమెటిక్స్ సైన్స్ వాళ్ళకి మాత్రమే ఈ విధంగా 60 ప్రశ్నలు 60 మార్కులు ఉంటాయి. నెక్స్ట్ సోషల్ స్టడీస్ చూడండి, సోషల్ విషయానికి వచ్చినట్లయితే కంటెంట్ 48 ప్రశ్నలు 48 మార్కులు, మిగిలిన 12 ప్రశ్నలు 12 మార్కులు పెడగాజీ నుంచి రావడం జరుగుతాయి. సోషల్ స్టడీస్కి సంబంధించి కంప్లీట్గా ఏం సబ్ టాపిక్లు ఉన్నాయనేది స్క్రీన్ మీద క్లారిటీగా అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇక తెలుగులో కంప్లీట్ సిలబస్ కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఈ వీడియో టైటిల్ మీద ఒకసారి నొక్కండి, నొక్కగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి పేపర్ 1 కావాలంటే పేపర్ 1, పేపర్ 2 కావాలంటే పేపర్ 2 మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు సిలబస్కి సంబంధించి సిలబస్ తెలుగులో వస్తుంది, పైన కింద ఇంగ్లీష్లో కూడా వస్తుంది. కంప్లీట్గా మీకు ఏ మీడియం కావాలంటే ఆ మీడియం క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇది సోషల్ స్టడీస్కి సంబంధించి మనకి కంప్లీట్ సిలబస్కి సంబంధించిన వివరాలు. ఇక్కడ పేపర్ 2 వాళ్ళు కంటెంట్ విషయంలో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ లెవెల్ వరకు చదవాలంటే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఫస్ట్ చదువుకోవాలి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ టెక్స్ట్ బుక్స్ కూడా గ్యాదర్ చేసుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ స్టడీస్ వాళ్ళు సిఈసీ గ్రూప్కి సంబంధించి ఏవైతే సబ్జెక్టులు రిలేటెడ్గా ఉంటాయో అవి తీసుకోవాలి. మ్యాథమెటిక్స్ వాళ్ళైతే ఎంపీసీ వాళ్ళ దగ్గర తీసుకోవాలి. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ముందు కంప్లీట్ చేసుకోండి, చాలా సిలబస్ అనేది కవర్ అయిపోతుంది. ఇంకా ఇంటర్మీడియట్ లెవెల్లో చదువుకుంటే మంచిది. ఇక మనకి పెడగాజీ విషయానికి వచ్చినట్లయితే బోధనా పద్ధతుల విషయంలో బీఎడ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి సంబంధించి ఏవైతే బీఈడి పుస్తకాలు ఉంటాయో పీడిఎఫ్స్ ఉంటాయో అవి చదివితే సరిపోతుంది. ఇక మనకి నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, ఇక క్వాలిఫైయింగ్ మార్క్స్ విషయానికి వచ్చినట్లయితే ఓసీ వాళ్ళకి 150 ప్రశ్నలకి 90 మార్కులు రావాలి, 150కి 90 మార్కులు రావాలి కంపల్సరీగా. బీసీ క్యాండిడేట్స్ ఎనీ బీసీ కేటగిరీ 150 ప్రశ్నలకి 75 మార్కులు క్వాలిఫైయింగ్ మార్క్స్. ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్లకు సంబంధించి 150 ప్రశ్నలకి 60 మార్కులు క్వాలిఫైయింగ్ మార్క్స్. ఇవి మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్ విషయానికి వచ్చినట్లయితే ఫ్రెండ్స్ మన సక్సెస్ సిరీస్కి సంబంధించి వాల్యూమ్ 1 తెలుగు ఇంగ్లీష్ సైకాలజీ సబ్జెక్టుకి సంబంధించి బెస్ట్ బిగ్ బ్యాంగ్ పుస్తకం, వాల్యూమ్ 2కి సంబంధించి గణితం పరిసరాల విజ్ఞానం సైన్స్ సోషల్ స్టడీస్కి సంబంధించింది. ఎవరైతే టెట్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్న పేపర్ 1 పేపర్ 2కి సంబంధించిన అభ్యర్థులు ఉన్నారో కంపల్సరీగా ఈ 2 పుస్తకాల సెట్ని అయితే తీసుకోండి. ఈ 2 పుస్తకాలు డైరెక్ట్గా ఇండియన్ రిజిస్టర్ పోస్ట్లో మీ ఇంటికే వస్తాయి.
₹1100కి మీకు డైరెక్ట్గా ఇండియన్ రిజిస్టర్ పోస్ట్లో స్పీడ్ పోస్ట్ అయితే కొరియర్ చేయడం జరుగుతుంది. కంప్లీట్ డీటెయిల్స్ కోసం వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఫుల్ రివ్యూ వీడియో చూడండి, అసలు పుస్తకాలు ఎలా ఉన్నాయి, పేజ్ టు పేజ్ కంప్లీట్గా రివ్యూ చేశాను. బెస్ట్ బిట్ బ్యాంక్ పుస్తకాలు తెలంగాణలోని ఎవరూ తయారు చేయని విధంగా ప్రతి టెక్స్ట్ బుక్ బిట్కి కూడా పేజ్ నెంబర్ ప్రొవైడ్ చేసిన ఏకైక పుస్తకం. ఫ్రెండ్స్, మీరు టెక్స్ట్ బుక్లు చదివి ఈ బిట్స్ ప్రాక్టీస్ చేశారంటే 100% 130 స్కోర్ చేసే విధంగా ఖచ్చితంగా ఈ పుస్తకాలు మీకు ఉపయోగపడతాయి. కాబట్టి వెంటనే ఆర్డర్ చేసుకోండి. 9989191997 ఇది మన నెంబర్. కంప్లీట్గా మీరు కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ అనేవి తెలుసుకుని వెంటనే ఆర్డర్ చేసుకోండి. మన టీం పూర్తి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. మీ అమౌంట్ ఫుల్ సేఫ్ అండ్ సెక్యూర్. ఓకే, బుక్స్ రీచ్ అయ్యే వరకు కూడా కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ అని మన టీం తీసుకుంటుంది. కాబట్టి మన ద్వారా మాత్రం ఆర్డర్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.